వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థనగావిస్తూ దీపావళి మహాపర్వదినాన్ని అత్యంత వైభవంగా ఆనందదాయకంగా ప్రజలందరూ జరుపుకుంటున్నటువంటి శుభవేళ మనం కొన్ని విశేషాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజానికి దీపావళి పండగ అనేటువంటిది ఒక రోజుకు సంబంధించింది కాదు, అది మూడు రోజుల పండగగా తెలుగునాట ఒకప్పుడు బాగా ప్రచలితంగా ఉంటూ ఉండేది. ఆ మూడు రోజుల పండగ ధనత్రయోదశి అనేటువంటి పేరుతో, నరక చతుర్దశి అనేటువంటి పేరుతో, దీపావళి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఈ మూడు రోజుల పాటు ప్రజలు ఈ దీపావళికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉండేవారు. అయితే కాలక్రమంలో ధనత్రయోదశి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి పండగ చేసుకోవటం అలవాటు క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. నరక చతుర్దశి అనేటువంటి పండగ కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ కేవలం స్నానాలకి, పిండి వంటలు చేసుకుని బంధువులతో కలిసి భోజనం చేయటానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంది. ఇక దీపావళి పండగ కేవలం సాయంకాలం వేళ ఈ బాణాసంచా మొదలైనవి కాల్చడానికి వినియోగిస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని భౌతికమైన అంశాలు, కొన్ని ప్రధానమైన అంశాలు మినహాయించి దీపావళి అనేటువంటి ఈ మూడు రోజుల పండగ కాలక్రమంలో కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. నిజానికి సంవత్సరం మొత్తం మీద వచ్చేటువంటి పండగలలో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకునేటువంటి రెండవ పండగ ఈ దీపావళి పండగ. కాబట్టి ఇటువంటి దీపావళి రోజున మనం ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామో, ఈ దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటామో, దీనికి ముందున్నటువంటి త్రయోదశి, దీనినే ధనత్రయోదశి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ధనత్రయోదశి గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ధనము అని అంటే ఆ ధనము గనక లేకపోతే ఈనాడు మానవ జీవనమే లేదు. ధనమునకు ప్రతీక లక్ష్మీ అమ్మవారు. అటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజించేటువంటి సంప్రదాయం దీపావళికి ముందుగా, నరక చతుర్దశికి ముందుగా చేసుకునేటువంటి ఒక సంప్రదాయం భారతదేశంలో ఈనాటికి కొనసాగుతూ వస్తుంది. నిజానికి లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో చాలా వైభవంగా లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతూ ఉంటారు. అయితే పురాణాలు, స్మృతి గ్రంథాలు వీటిని ఆధారంగా చేసుకుని మానవులు తమ దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి, తమ కుటుంబమంతా చల్లగా వర్ధిల్లటానికి దీపావళికి రెండు రోజులు ముందుగా చేసుకునేటువంటి పరమ పవిత్రమైన పుణ్యమైనటువంటి పండుగగా ఈ ధనత్రయోదశి అనేటువంటిది ప్రసిద్ధి పొందింది. అంటే చతుర్దశికి ముందు రోజు త్రయోదశి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ధనానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు కాబట్టి ధనత్రయోదశి అనేటువంటి పేరు వచ్చింది. దీనికే యమత్రయోదశి అనేటువంటిది కూడా మరొక పేరు ఉంది. ఈ రెండు అంశాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ ధనత్రయోదశిలో ఉండేటువంటి అత్యంత సంప్రదాయబద్ధమైన రహస్యమైన అంశాలు మనకి అవగతమయ్యి మనం కూడా ఆ రకంగా పూజలు చేసుకునేటువంటి అవకాశం మనకు లభిస్తూ ఉంటుంది. ధనలక్ష్మి అనేటువంటి పేరుతో లక్ష్మీ అమ్మవారిని సంతానలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ఈ విధంగా అష్టలక్ష్మీ రూపాలతో పూజించడం మనకందరికీ తెలుసు. లక్ష్మీదేవి అంటే కేవలం మన దరిద్రం పోగొట్టి ధనాన్ని ప్రసాదించి మన జీవన సౌభాగ్యానికి మూలంగా నిలిచేటువంటి తల్లి అనేటువంటిదే మనకు తెలుసు. కానీ పురాణాలలో లక్ష్మీదేవిని గనక ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి చదువు కూడా వస్తుంది. ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని సేవిస్తారో వాళ్ళకి అప మృత్యు దోషం పోతుంది. ఎవరైతే ఆ మహాతల్లిని కొలుస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రం ఉండదు. ఎవరైతే లక్ష్మీదేవిని ప్రతినిత్యము సేవిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంతో
ప్రజలు, ఇతరమైన పిల్లలు, ఇతరమైనటువంటి పరిసర ప్రాంతాలు ఉంటాయి అని చెప్పబడింది. అంటే లక్ష్మీ అమ్మవారికి విద్య, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇటువంటి లక్షణాలతో మానవులందరూ సుఖంగా జీవించటానికి యోగ్యమైన ఒక తత్వం కలిగినటువంటి మహాశక్తి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆశ్వేజ మాసంలో మనం అందరం ఇప్పటివరకు దసరా కార్యక్రమాల్లో అద్భుతంగా అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకున్నాం. మరి ఆ లలితాదేవి మహాలక్ష్మి రూపంలోనే శత్రువులందరినీ వధించింది. కాబట్టి లక్ష్మి అంటే కేవలం ధనాన్ని ఇచ్చేటువంటి దేవతగానే కాకుండా మన శత్రువులందరినీ అణిచివేసి మనకి విజయాన్ని ప్రసాదించి మన కుటుంబం అంతా సౌభాగ్యంగా వర్ధిల్లటానికి ఒక మూల దేవతగా లక్ష్మీదేవిని తరతరాల నుంచి యుగ యుగాల నుంచి సేవించటం అనేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. కాబట్టి సంవత్సరం మొత్తం మీద మనం ఇతరమైనటువంటి కార్యక్రమాలలో లక్ష్మీదేవిని పూజించినా పూజించకపోయినా ఈ దీపావళి ముందున ఈ ధనత్రయోదశి అనేటువంటి పేరుతో ఉండేటువంటి పర్వదినంలో లక్ష్మీ అమ్మవారిని కనుక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. దీనినే ధనతేరస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా. అంటే ధనత్రయోదశి అనేటువంటి పేరు ధనతేరస్గా మారిపోయింది. ఈరోజునే చాలామంది లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. పుష్పాలతో పూజించి లక్ష్మీ అమ్మవారిని పాలతో అభిషేకం చేస్తారు. లక్ష్మీదేవికి పాలంటే చాలా ప్రీతి. కారణం లక్ష్మీ అమ్మవారు పుట్టింది పాల సముద్రంలోనే. కాబట్టి లక్ష్మీ అమ్మవారు పుట్టిల్లు ఏది అని అంటే పాల సముద్రం. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి నివేదనలలో ఇతర ఏ పదార్థాలు ఉన్నా లేకపోయినా పాలు గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. చక్కగా పాలను గోరువెచ్చగా వెచ్చజేసి అందులో పంచదార, యాలుక్కాయలు ఇవన్నీ కలిపి తనకి ఎవరైనా నివేదన చేసినా అటువంటి కుటుంబంలో వ్యక్తులకు అందరికీ ధనాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీ అమ్మవారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా మనం పొందాలి అని అంటే అమ్మవారికి క్షీరము అంటే పాలును గనక మనం అభిషేకం చేసినా నివేదన చేసినా ఆ తల్లి సంతృప్తి పడి మన కోరిన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారికి చక్కగా పాలతో అభిషేకం చేసి కొబ్బరి మొదలైన వాటితో భక్ష్యాలు ఏమన్నా తయారు చేసి వాటిని నివేదన గావించి అమ్మవారి యొక్క స్తోత్రాలని అమ్మవారి ఎదురుగా పఠన చేయటం ద్వారా ధనత్రయోదశి పూజలో ఒక భాగం పూర్తవుతుంది. ఇటువంటి ధనత్రయోదశి రోజున ఎవరైతే తనను పూజిస్తూ ఉంటారో వాళ్ళందరినీ వైకుంఠం నుంచి అమ్మవారు చూస్తూ ఉంటుందట. భూలోకంలో అసలు ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎవరు తెల్లారి నిద్రలేచారు, ఎవరు తనను పూజించారు అని అత్యంత కుతూహలంతో అమ్మవారు ఆ రోజు భూలోకంలో ఉండేటువంటి మానవులను వీక్షిస్తుంది అని గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మన కోసం, మనం చేసేటువంటి పూజల కోసం ఆ కల్పవల్లి ఎదురు చూస్తూ ఉందంటే మనమెంతగా ఉండాలి. కాబట్టి అటువంటి లక్ష్మీ అమ్మవారు మన కోసం ఉన్నటువంటి ఈ పర్వదినంలో లక్ష్మీ అమ్మవారు పూజ చేయటం అనేటువంటిది సర్వ విధాలుగా శుభకరమైనటువంటి అంశం. ఇందులో రెండవది ఏమిటి అంటే మాతృమూర్తి పూజ అన్నారు. అంటే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి ఎవరేళ్లలో అయితే తల్లి గనక మాతృమూర్తి కనుక ఉన్నట్లయితే ఆ మాతృమూర్తిని చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లను శిరస్సు మీద జల్లుకుని ఆ తల్లికి చక్కగా పూజ చేసి నూతన వస్త్రాలు సమర్పించి అమ్మ యొక్క ఆశీర్వాదాలు పొందాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోపల ధనము లేక ధనలక్ష్మి అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి చక్కగా ఇల్లంతా శుచిగా శుభ్రంగా ఉండి చక్కగా పసుపు పూసినటువంటి గడపలతో మామిడి తోరణాలతో ఇంట్లో ఎప్పుడూ వెలిగేటువంటి దీపంతో అందరూ మంచి మనసుతో ఉండేటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. రెండవది ఏ ఇంట్లో తల్లిని ప్రేమగా చూస్తారో, ఏ ఇంట్లో తల్లిని గౌరవంగా చూస్తారో, ఏ ఇంట్లో తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని పిల్లలు అన్ని పనులు చేసుకుంటారో అదిగో అటువంటి చోట లక్ష్మి ఉంటుంది. మూడవది భార్య. అందునే భార్యని ఏమంటారంటే గృహలక్ష్మి అంటారు. మరి గృహలక్ష్మి యొక్క భర్తను ఏమనాలి, గృహ విష్ణువు అనాలి, కానీ అనట్లా మనం గృహ విష్ణువు, గృహ శ్రీహరి అని పిలవట్లా. లక్ష్మి అనేటువంటి శబ్దం కేవలం భార్యాపరంగానే ఇక్కడ వాడబడింది. అంటే భార్య మీద అటువంటి బాధ్యత ఉన్నదన్నమాట. అంటే ఇల్లుని ధర్మబద్ధంగా, సంప్రదాయబద్ధంగా, క్రమశిక్షణగా ఉంచుతూ జీవితం యొక్క సౌభాగ్యానికి మూలంగా భార్య నిలుస్తుంది. కాబట్టి
భార్యని ఏమన్నారంటే గృహలక్ష్మి అనేటువంటి పేరుతో పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, తల్లిని ప్రేమగా చూస్తామో, భార్య సక్రమంగా సమస్తమైనటువంటి ధార్మికమైన అంశాలన్నీ చూస్తుందో, అక్కడ లక్ష్మి కదలకుండా ఉంటుంది అని శాస్త్రం. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీ స్వరూపంగా మాతృమూర్తిని పూజించేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల దురదృష్టము, కాల ప్రభావం వల్ల మాతృమూర్తులు లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆడపడుచును పిలిచి గౌరవించాలి అన్నారు. పూజించాలి అని కాదు, గౌరవించాలి అంటే వాళ్ళని పిలిపించి ఆ రోజు నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించటం. ఆడపడుచులు కూడా లేరనుకోండి, గోశాల అన్నారు, గోశాలకు వెళ్ళి కాస్త ఇంట్లో పూజ అయిన తర్వాత అక్కడ గోశాల దగ్గర ఆ గోకు చక్కగా పూజించి దానికి అరటిపళ్ళు, కాసిన బియ్యం, ఆ ఆవులు తినదగినటువంటి ఏదైనా వస్తువులుంటే వాటిని పెట్టి ఆవు చుట్టూతో 3 ప్రదక్షిణాలు చేసి ఇంటికి రావాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, బయట ఏదన్నా మనం వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని లేకపోతే కాళ్ళను తుడుచుకుని ఇంట్లోకి రావటం వల్ల శుభాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలు రావు. కానీ దేవాలయాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, గోశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, ఏదైనా మహాత్ముల యొక్క ఆశ్రమాలు దర్శించి వచ్చిన తర్వాత కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని రాకూడదు. అలా వస్తే మొత్తం పుణ్యమంతా పోయినట్టే. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు గ్రహిస్తూ ఉండాలి. ధనత్రయోదశి నాడు ఆడపడుచు కూడా మనకు అందుబాటులో కనుక లేకపోయినట్లయితే గోశాలకు వెళ్ళి గోవుని పూజించి ఆ గోమాతకి చక్కగా పూజలు ప్రదక్షిణాలు చేసి ఇంటికి గనక వచ్చినట్లయితే ఆ గోమాతలో కూడా లక్ష్మీ అమ్మవారు ఆవహించి ఉన్నది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ధనత్రయోదశి అనేటువంటి పర్వదినం ఈ సంవత్సరం అనుకోకుండా శుక్రవారం నాడే వచ్చింది అది కూడా. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని మీరు గనక పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకందరికీ కలుగుతుంది. ఇది ఈ ధనత్రయోదశిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇంకా రెండవది, ఈ యమునికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి రోజు కూడా ఈరోజు. ఈ ధనత్రయోదశి, నరక చతుర్దశి, తర్వాత దీపావళి, ఆ తర్వాత వచ్చేటువంటి బలిపాడ్యమి, ఆ తర్వాత వచ్చేటువంటి యమద్వితీయ అనేటువంటి ఈ 5 రోజులు కలిపి ఒక పెద్ద పండగ. ఎవరికి? దేవతలకి. దేవతలకి పండగ ఎప్పుడవుతుంది? మనం చేస్తే పండగ, మనం పూజ చేస్తే వాళ్ళు అందుకుంటారు, మనం చేసేటువంటి పూజల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే యమధర్మరాజు యొక్క కోరలుగా 2 నెలలను చెప్తారు మన వాళ్ళు. ఒకటవన చైత్రమాసం, రెండవది ఆశ్వేజ మాసం. కాబట్టి ఈ సమయంలో యమధర్మరాజు యొక్క తీవ్రమైన దృష్టి మానవుల మీద ఉంటుంది. అటువంటి యమధర్మరాజు యొక్క దృష్టి తమ మీద సోకకుండా అమ్మవారికి గనుక పూజలు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అందువలనే వసంతకాలంలో చైత్రమాసంలో వసంత నవరాత్రులను చేస్తాం, ఆశ్వేజ మాసంలో శరణ నవరాత్రులను చేస్తాం. కాబట్టి ఆశ్వేజ మాస ప్రారంభంలో శరన్నవరాత్రులు అనేటువంటి పేరుతో అమ్మవారికి పూజలు చేస్తాం, మరల ఈ ఆశ్వేజ మాసం చివరిలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తున్నాం. కాబట్టి యమునికి ప్రీతికరంగా ఎటువంటి యమ సంబంధమైన దోషాలు రాకుండా, అపమృత్యు అది కూడా రాకుండా ఉండాలి అని అంటే యమునికి కూడా మనం ప్రీతికరంగా పూజ చేయాలి. చాలామందికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే యమధర్మరాజు అంటే భయపడిపోతూ ఉంటారు. ఎవరికైనా ప్రాణం అంటే తీపే కదా, కాబట్టి ప్రాణం పోతుందేమో, చనిపోయిన తర్వాత నేనేమవుతానేమో అనేటువంటి ఈ భయాల వల్ల, ఇతరమైన కారణాల వల్ల మనం ఎవరూ యమధర్మరాజును పూజించం. మనకందరికీ బాగా తెలుసు, ఇతరమైన దేవతలందరినీ పూజిస్తాం, కానీ యమధర్మరాజుని పూజించడం కానీ ఆ యమధర్మరాజు పేరు పెట్టుకోవడం కానీ మనం చెయ్యము. కానీ సంప్రదాయం ఏమిటంటే ప్రతిరోజు మీరు అన్నం తినేటప్పుడు మీకు మంత్రాలు వచ్చినా రాకపోయినా, శ్లోకాలు వచ్చినా రాకపోయినా, అన్నం తినే ముందర కాసిన 3 మెతుకులు తీసి కంసానికి కుడిపక్కన యమధర్మరాజుకు ఇస్తున్నాను, తెలుగులోనే చెప్పండి. సంస్కృత శ్లోకాలు రాకపోయినా, మంత్రాలు రాకపోయినా, ఇదిగో ఈ 3 మెతుకులు తీసుకుని యమధర్మరాజు సంతృప్తి చెందుగాక. ఇంకో 3 మెతుకులు తీసుకోండి, కంసానికి పక్కనే కుడిపక్కన పెట్టి చిత్రగుప్తుడు ఈ అన్నం మెతుకులు తీసుకుని సంతృప్తి చెందుగాక అని ఎవరైతే అన్నం తినే ముందర ముద్దలు కూడా అక్కర్ల, ఒక 3 మెతుకులు యమధర్మరాజుకి, మరో 3 మెతుకులను చిత్రగుప్తునికి, ఎవరైతే కాస్త నీళ్లు వదిలిపెట్టి దాన్ని అర్పణ చేస్తారో వాళ్ళందరూ బాగా సంతోషిస్తారట.
చెప్పకూడదు కానీ ఒకవేళ మనం ఏదైనా దోషాలు చేసినా పాపాలు చేసినా పర్వాలేదు, వీడికి కొంత భక్తి ఉంది, ఏదో కొన్ని కారణాల వల్ల ఇతను పాపాలు కాస్త చేశాడని చెప్పి కొద్దిగా క్షమించుదేస్తారట. కాబట్టి సకల దేవతలను పూజించేటువంటి మనం మన ప్రాణాలను హరించేటువంటి యమధర్మరాజుని చిత్రగుప్తుడిని ఎందుకు పూజించాం? పూజించేటువంటి సంప్రదాయం మనకుంది, అయితే మనం మర్చిపోయాం. హడావిడిగా వస్తాను తినేసి విడిపోతాను తప్ప అయ్యో ఇది అన్నం, పరబ్రహ్మ స్వరూపం, చాలా జాగ్రత్తగా భక్తిగా ప్రేమగా ఈ భోజనం చెయ్యాలి, మనలో ఉండే దేవతలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా సంతృప్తి చెందాలి, నేను ధర్మంగా ఉండాలి అనేటువంటి భావనతో చక్కగా అన్నం తినాలి. హడావిడిగా తిన్నారనుకోండి దోషంతో కూడుకుని అన్నాన్ని భుజించిన వాళ్ళం అవుతాం. కానీ ఇప్పుడు లోకం ప్రవృత్తి వేరుగా ఉంది కాబట్టి ప్రాచీన కాలంలో కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల పల్లెల్లో రైతులు సామాన్యులు అందరూ అన్నం తినే ముందర కాసిన మెతుకులు పక్కన పెడతారు. కాబట్టి యమధర్మరాజు యొక్క అనుగ్రహం మనకు సులభంగా లభించే మార్గం ఇది. ఇక పూజా దినాలలో ఈ ధనత్రయోదశి అనేటువంటి పేరుతో పిలువబడే ఈ పర్వదినంలో సాయంకాలం పూట ఇంటికి బయట గుమ్మానికి అటు ఇటు 4 ఒత్తులు కలిగిన దీపాలు 2 వెలిగించాలి. 4 ఒత్తులు వేసి ఆ 4 ఒత్తులతో 2 దీపాలు వెలిగించాలి. కొద్దిగా ధాన్యం లేకపోతే బియ్యం కానీ పోసి దాని మీద మరల 2 దీపాలు వెలిగించాలి. వీటినే యమ దీపములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనిషి శారీరకంగా చనిపోయినా సరే అతని ఆత్మ చావదు, ఆ జీవుడు వేరొక రూపంలో ఉంటారు. అటువంటి దీపరూపంలో ఉండేటువంటి జీవుడు యొక్క కానీ వేదనలు కానీ అకారణంగా ఈ ఇంట్లో కలగకూడదు అనేటువంటి భావనతో ఏం చేస్తారంటే ఇంటి బయట యమదీపాలు పెడతం జరుగుతుంది. ఈ విధంగా ఎవరి ఇంటి ముందరైతే ఈ ధనత్రయోదశి రోజున చక్కగా దీపాలు వెలిగిస్తారో వాళ్ళ ఇళ్లలో తొందరగా పెద్దవాళ్ల కన్నా చిన్నవాళ్ళు ముందుగా మరణించటం అనేటువంటిది ఉండదు. దీనికి కారణం ఏమిటి? అధర్మం, సరైనటువంటి సంప్రదాయబద్ధంగా పూజలు చేయకపోవటం, ఇలాంటివన్నీ ఎవరింటి దగ్గర అయితే ఈ యమదీపాలు వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పెద్దవాళ్ళు జీవించి ఉండంగానే చిన్నపిల్లలు చనిపోవటం ఇలాంటివన్నీ ఏమీ ఉండవట. హాయిగా ప్రశాంతంగా ధర్మబద్ధంగా జీవనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా అయితే పూజిస్తూ ఉంటామో అదేవిధంగా యమధర్మరాజుకు గనక చక్కగా దీపాలు గనక వెలిగిస్తే యమధర్మరాజు ఎంతగానో సంతోషించి ఆ కుటుంబంలో అధర్మం వర్తిల్లకుండా ధర్మం బాగా ఉండే విధంగా పిల్లలందరూ ఆరోగ్యంగా జీవించే విధంగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. దీనినే యమదీపములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. 2వది పితృదేవతలకు స్వాగతం అన్నారు. అంటే పితృదేవతలను వేరే ఉంటారు, అటువంటి పితృదేవతలకు ఆహ్వానం పలికేటువంటి రోజు ఈ ధనత్రయోదశి అనేటువంటిది. అంటే పితృదేవతల గనక అనుగ్రహం లేకపోతే చాలామంది ఇళ్లలో చాలామందికి పిల్లలు ఉండరు. ఆ పిల్లలు ఉండకపోవడానికి కారణం ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం. ఈ ధనత్రయోదశి రోజున పితృదేవతలకి స్వాగతం పలకటానికి దక్షిణ దిశగా ఎవరైతే ఈ యమదీపాలు వెలిగిస్తారో పితృదేవతలందరూ సంతోషించి ఆ కుటుంబాన్ని చల్లగా చూసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవి అష్టోత్తరం కానివ్వండి, లక్ష్మీదేవి స్తోత్రం కానివ్వండి, ఏదైనా సరే 11 సార్లు చదువుకోండి. ప్రతి అక్షరం ఏదైతే ఉందో అది సంవత్సర కాలం శక్తివంతమైంది. అలా ఎంత స్తోత్రం చేస్తారో అన్ని సంవత్సరాలు లక్ష్మీదేవి మీ దగ్గర ఉంటుంది. పైగా వేదంలో సూక్తం కూడా ఉంది, హిరణ్యవర్ణ హరిణీం సువర్ణరహిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామశ్వం పురుషానహం. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క సూక్తాన్ని కూడా చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి దీపావళి ముందర నరక చతుర్దశి, దానికి ముందర ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారో, లక్ష్మీ అమ్మవారిని సేవిస్తారో, లక్ష్మీ స్తోత్రాన్ని చేస్తారో, అదేవిధంగా సాయంకాలం యమదీపాలు వెలిగిస్తారో, పితృదేవతలకు స్వాగతం పలుకుతారో, వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. దీపం వల్ల ఏదైనా సాధించవచ్చు. అటువంటి దీప లక్ష్మి, దీపావళి నాడు మనం దీపాలు వెలిగిస్తున్నాం, అప్పుడు ఉండేటువంటి దీపలక్ష్మి 2 రోజులు ముందుగానే మన ఇంట్లోకి ఆహ్వానించి మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉండి మనమందరం స్వచ్ఛంగా నిర్మలంగా భక్తియుతంగా జీవనం చేయటానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగే అపూర్వమైన పర్వదనం ఈ ధనత్రయోదశి. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున అందరూ చక్కగా లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి సంభావన గావిస్తూ
అటువంటి లక్ష్మీ అమ్మవారు వేంచేసి ఉండేటువంటి అంటే వక్షస్థలంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని సేవించిన, అటువంటి లక్ష్మీ అమ్మవారు వేంచేసిన కొల్హాపుర క్షేత్రాన్ని స్మరించిన, అటువంటి లక్ష్మీ అమ్మవారే పద్మావతి అమ్మవారుగా తిరుచానూరులో వేంచేసి ఉండేటువంటి దేవాలయాన్ని దర్శించిన, ఇతరమైనటువంటి లక్ష్మీ స్థానాలు అంటే పాలు, గంధము, పుష్పాలు, మామిడి తోరణాలు, పసుపు, కుంకుమ, ముత్తైదువ, ఈ విధంగా లక్ష్మీ అమ్మవారు 32 స్థానాలలో ఉంటుంది. ఆ 32 స్థానాల పేర్లు చెప్పుకున్న అటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు దీపావళి మహాపర్వదినాన్ని 3 రోజులుగా జరుపుకునేటువంటి ఈ శుభవేళ ధనత్రయోదశిని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజుగా, మన కష్టాలన్నీ తీరే రోజుగా భావించి ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ కనుక చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని చెప్పి మన ప్రాచీనులందరూ చెప్పారు. కాబట్టి ఈ విధంగా భక్తులందరూ ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.